么那个 game 下了。కంటి చూపుపై నిర్లక్ష్యం వద్దు. రోగులకు పరీక్షలు చేసిన వైద్యులు. ఘనంగా సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు నిర్వహించిన బంజారా. భక్తి శ్రద్ధలతో శ్రీవాసవి కనికా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం నిర్వహించిన ఆర్యవైశ్యులు. ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్య రక్షణకై వైద్య శిబిరం ఏర్పాటు. వార్తలను వివరాలు. చూపుపై నిర్లక్ష్యం చూపవద్దని డిస్ట్రిక్ట్ లయన్స్ క్లబ్ చైర్మన్ డాక్టర్ పేషివా పేర్కొన్నారు. ఆదివారం పొంగనూరు పట్టణం బిఎంఎస్ క్లబ్ ఆవరణంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించగా కంటి జబ్బుతో ఇబ్బంది పడుతున్న వారు సదునియోగం చేసుకున్నారు. కుప్పం పిఈఎస్ వైద్య కళాశాల వైద్య నిపుణులు కంటి పరీక్షలు నిర్వహించి వారిలో అవసరమైన వారిని కంటి శస్త్రచికిత్సలకు ఎంపిక చేశారు. కంటి సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రోగులకు అవగాహన కల్పించారు. ఈ ఉచిత కంటి వైద్య శిబిరం లయన్స్ జోన్ చైర్మన్ ఎన్ ముత్యాలు పర్యవేక్షణలో జరిగింది. కార్యక్రమంలో స్థానిక క్లబ్ అధ్యక్షుడు త్రిమూర్తిరెడ్డి, సభ్యులు రఘుపతి, వైబి రెడ్డి, భాస్కర్, కేశవరెడ్డి, గంగాధర్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. వైద్య శిబిరానికి వచ్చినటువంటి వారందరికీ లయన్స్ ట్రీ చైర్మన్ వరదారెడ్డి జన్మదినం సందర్భంగా భోజన సౌకర్యం కల్పించారు. గత 20 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి ఉచిత నేత్ర చికిత్స శిబిరం ఈరోజు కూడా నిర్వహించడం జరుగుతుంది బిఎంఎస్ క్లబ్. ఈ శిబిరంలో సెలెక్ట్ అయినటువంటి వారికి అత్యంత ఆధునికమైన పద్ధతిలో ఐఓఎల్ ఆపరేషన్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ ఐఓఎల్ ఆపరేషన్లో ఆరోగ్యశ్రీ ద్వారా లేదా వాళ్లకు మామూలుగానే బీబీఎస్ ద్వారాను చేయడం జరుగుతుంది. ఆరోగ్యశ్రీ కార్డు ఉండేటువంటి వాళ్లకు, ఎంప్లాయీస్ హెల్త్ కార్డు ఉండేటువంటి వాళ్ళకు, రిటైర్డ్ ఎంప్లాయీస్కి, వీళ్ళందరికీ కూడా ఈ అత్యంత ఆధునికమైనటువంటి ఫ్యాకో సర్జరీస్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇవి మనం బయట చేసుకోవాలంటే దాదాపు 20,000 రూపాయల వరకు కూడా ఖర్చు వస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మన జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ కింద ఈ ఐ ఆపరేషన్ కూడా చేర్చారు కాబట్టి ఇవి దాదాపు వాళ్ళు 8,000 నుంచి 10,000 రూపాయలు ఒక పేషెంట్కి హెచ్చిస్తున్నారు కాబట్టి స్వచ్ఛంద సంస్థలు, తర్వాత హాస్పిటల్లో సంబంధించినటువంటివి ఇవన్నీ కలిపి మంచి ఆపరేషన్లు చేయడం జరుగుతుంది. కొంతమంది ఈ కాలంలో కొంతమందికి 40 సంవత్సరాలకు 35 సంవత్సరాలకు కూడా క్యాటరాక్ట్ కనపడుతుంది. అట్లాంటి వాళ్లకు ఫ్యాకో సర్జరీ, తర్వాత ఇంపోర్టెడ్ లెన్సే పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ లెన్స్ లైఫ్ దాదాపు 40 నుంచి 50 సంవత్సరాల వరకు ఉండాల్సి ఉంటుంది కాబట్టి అట్లాంటి సర్జరీస్ కూడా ఈ క్యాంపుల్లో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అనేక సేవలు చేస్తుంది లైఫ్ క్లబ్. డయాలసిస్ అయితేనేమి, తర్వాత చిన్నపిల్లలకు చెస్ పోటీలు అయితేనేమి, క్యారమ్స్ పోటీలు అయితేనేమి, తర్వాత వచ్చి డయాబెటిక్ క్యాంప్స్ అయితేనేమి, అనేక హెల్త్ క్యాంప్స్ అయితేనేమి, తర్వాత హంగర్ రిలీఫ్, భోజనం యోగ్యమైన భోజనం కావాల్సినటువంటి వాళ్ళకి ఆ వితరణ అయితేనేమి, బ్లాంకెట్స్ ఇవ్వడం అయితేనేమి, అనేక, తర్వాత క్లాత్ బ్యాంక్, ఇవన్నీ కూడా చాలా చక్కగా నిర్వహిస్తోంది. కాబట్టి లయన్స్ క్లబ్ వస్తే ఖచ్చితంగా లయన్స్ క్లబ్ చేసేటువంటి క్యాంపులకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మంచి సేవలు దొరుకుతాయి. కాబట్టి పొంగనూరు పట్టణ ప్రజలు, పరిసరాల ప్రజలందరూ కూడా ప్రతి నెల 2వ ఆదివారం జరిగేటువంటి ఈ ఉచిత నేత్ర చికిత్స శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. పొంగనూరు లయన్స్ క్లబ్ నోబల్ ప్రతి నెల 2వ ఆదివారము గత 19 సంవత్సరాలుగా నిరంతరము హై క్యాంప్ అనేది నిర్వహించుకుంటున్నాం. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇంకా ఫర్దరు పండగలు, పర్వదినాలు అనేది ఏదన్నా అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప మిగతా ప్రతి నెల 2వ ఆదివారము హై క్యాంప్ అనేది ఖచ్చితంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ లయన్స్ క్లబ్ సభ్యులు ఎవరు అంటే కనుక ప్రతి ఒక్కరూ కూడా ధనాన్ని వెచ్చించి ఈ క్లబ్లో జాయిన్ అయ్యారు. అలాగే ఈరోజు మా లయన్స్ సభ్యులైనటువంటి పెద్దలు వరదారెడ్డి సార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి, పేషెంట్స్కి ప్లస్ డాక్టర్స్కి అందరికీ కూడాను ఆయన ఈరోజు ఫుడ్ డొనేట్ చేశారు. ఇట్లా
లయన్స్ సభ్యులు ప్రతి ఒక్కరూ కూడాను ఏ శుభకార్యం ఉన్నా కూడాను ఇలాంటి సేవా కార్యక్రమాలకి దాన్ని ఆ వాళ్ళ పండగల్ని పర్వదినాల్ని జరుపుకోవడానికి ముందుంటారు. దానికి ఉదాహరణ మా వరదారెడ్డి సార్. అలాగే లయన్స్ క్లబ్ ద్వారా గతంలో కూడాను చిల్డ్రన్స్ ఫెస్టివల్ అనేది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించాము. ఆ నిర్వహించిన దానికి అది ఒక సిటీల్లోనో ఎలాంటి పెద్ద పెద్ద కళాశాలల్లో నిర్వహించేటువంటి చిల్డ్రన్స్ ఫెస్టివల్ని సుమారు 600 మంది పిల్లలు పార్టిసిపేట్ చేశారు. వాళ్ళల్లో ఉన్నటువంటి దాగున్నటువంటి నైపుణ్యతను వెలికి తీయడానికి ఆ రోజుని సద్వినియోగం చేసుకున్నారు. దాన్ని పూర్తిగా మరుసటి రోజు కేసీటీవీలో పూర్తిగా 6 గంటల సమయం పూర్తిగా దాన్ని ప్రసరింపజేశారు. అందులో పార్టిసిపేట్ చేసినటువంటి పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ బంధువులు ఎన్నో రకాలుగా ఆనందపడ్డారు. మా పిల్లలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు, ఆ పాల్గొన్నటువంటి కార్యక్రమం టీవీలో ప్రసరింపజేశారు అని చెప్పి ఆనందించారు. అలాంటి ఆనందాన్ని ఆ తల్లిదండ్రులు చవి చూడడానికి, వాళ్ళ బంధువర్గం అంతా సంతోషించడానికి, ఆ పిల్లల్లో నైపుణ్యతని పెంపొందించడానికి 6 గంటల సమయాన్ని ఆ కేసీటీవీలో ప్రసరింపజేసి వాళ్ళల్లో మేము లయన్స్ క్లబ్ ద్వారా ఎలాంటి కార్యక్రమాలు చేసినా కూడా దాన్ని టీవీ ద్వారా ప్రసరింపజేసి వాళ్ళల్లో ఒక ఉత్తేజాన్ని పెంపొందించి చేస్తున్నటువంటి మా జోన్ చైర్మన్ ముత్యాలయ్య గారు కూడా ఈ కార్యక్రమాలంతా ప్రసరింపజేస్తున్నారు. వారు కూడాను ఈ లయన్స్ క్లబ్ తోడ్పాటుకి ఉన్నతికి ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. మున్ముందు కూడా ప్రతి ఒక్క కార్యక్రమం, మేము ఏ కార్యక్రమం చేసినా కూడా ఈ సమాజానికి ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలు మున్ముందు కూడా ఎక్కువ శాతము చేయడానికి ముందుంటాం. పంగనూరు పట్టణం కుమ్మర వీధిలోని మదీనా మసీద్ ఆధ్వర్యంలో నిర్మించిన మద్రసాను ముస్లిం మత పెద్దలు ఆదివారం ప్రారంభించారు. ముఖ్య అతిథిగా పాన్ కాజ్ సయ్యద్ అహ్మద్ అలీ షిహబ్ తంగల్ పాల్గొని మద్రసాను ప్రారంభించారు. తర్వాత ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రేమ, కరుణ, మంచి, క్షమ వంటివి అలవర్చుకుని సమాజంలో అందరితో కలిసికట్టుగా జీవించాలని, ఇలా మానవ జీవితంలో ఉపయోగపడే సందేశాలను ముఖ్య అతిథి వివరించారు. కార్యక్రమంలో ముస్లిం పెద్దలు, యువత పాల్గొన్నారు. ൂട്ടാക്കി മാറുന്ന രീതിയിൽ അത് ഉപയോഗപ്പെടുത്തുന്ന തൗഫീഖ് പ്രദാനം ചെയ്യട്ടെ. അള്ളാഹു നമ്മുടെ എല്ലാ കാര്യങ്ങൾ വിജയത്തിലേക്ക് എത്തിമാറാവട്ടെ. ഈ മദ്രസ നിർമ്മിക്കുന്നതിന് വേണ്ടി പോട്ടി നടന്ന സംഘാടകർ ഭാരവാഹികളാണ് അത് നിർമ്മിച്ചിട്ടുള്ളത്. അവർക്കും గిరిజనుల ఆరాధ దైవమైన సంత సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి వేడుకలను ఆదివారం పుగనూరులోని సుగాలమిట్టలో ఘనంగా నిర్వహించారు. సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బంజారాల అభివృద్ధికి సేవాలాల్ చేసిన కృషిని కొనియాడారు. హిందూ ధర్మం గొప్పతనాన్ని బంజారాలకు తెలియజేసిన సంస్కరణలకు శ్రీకారం చుట్టారన్నారు. అనంతరం సమావేశమై ఈ నెల 15న పుగనూరు పట్టణంలోని అంబేద్కర్ కూడలతో పాటు ప్రధాన కూడలలో సేవాలాల్ మహారాజ్ చిత్రపటాలు ఏర్పాటు చేసి జయంతి వేడుకలు నిర్వహించేందుకు నిర్ణయించారు. కార్యక్రమంలో మునీంద్ర నాయక్, నాగేనాయక్, వేణు నాయక్, అంజి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ యొక్క పుంగనూరు మండలము సుగాలమిట్టనందు సంత్ సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతి ఉత్సవాలు జరుపుట కొరకు అందరూ కూడా ఈరోజు ఇక్కడ సమావేశమయ్యడం జరిగినది. మొట్టమొదటిసారిగా మన పుంగనూరు పట్టణంలో కానీ పుంగనూరు మండలంలో కానీ ఈ యొక్క సంత్ సేవాలాల్ జయంతిని జరుపుతున్నాము. కాబట్టి అందరూ కూడా 7 తాండాల నుంచి నాయకులు అందరూ వచ్చి ఈ యొక్క సమావేశాన్ని జయప్రదం చేశారు. అలాగే ఈ నెల 15వ తేదీన జరుగు ఈ కార్యక్రమానికి అడహా కమిటీతో కూడా వేసుకోవడం జరిగింది 15 మందితో. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. మరి ఆ ర్యాలీ కూడా 9 గంటలకు ఇక్కడ పూజిగానిపల్లి క్రాసులో 8 గంటలకు అందరూ అక్కడ చేరుకొని అక్కడి నుంచి పట్టణం లేక పుంగనూరు పట్టణంలో నగరిలోకి పోయి అక్కడి నుంచి బజారు వీధి, తూర్పు మొగసాల, ఎంబీటీ రోడ్డు, ఇట్లా గోకల్ క్రాసు, అంబేద్కర్ సర్కిల్, కొత్తిండ్ల వరకు కూడా ర్యాలీ జరపబడుతుంది. కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఇది యొక్క సొంత కార్యక్రమము, మన దేవుని యొక్క కార్యక్రమము. కాబట్టి మనం అందరూ కూడా ఇంటిల్లపాది ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ కావాలి.
ఎంప్లాయీస్ కానీ అందరికీ కూడా పొంగనూరు పట్టణంలో ఉన్న ఉద్యోగస్తులకు కూడా అందరికీ చెప్తాము. ప్రతి ఇంటికి పోయి చెప్పి వాళ్ళని కూడా పార్టిసిపేట్ చేసేట విధంగా చేస్తాము. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మనం ఎందుకంటే పూజలు కూడా ఇక్కడ మనం చేసి అక్కడ అన్నదానం కూడా జరుగుతుంది కాబట్టి అన్నదానం కూడా అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. ప్రతి ఒక్కరూ ముఖ్యంగా యువకులు ముందుకు వచ్చి ప్రతిదీ మన సొంత కార్యక్రమంలాగా పాల్గొని అందరూ దీన్ని జయప్రదం చేస్తారని ఆశిస్తూ గోర్ బంజారా అందరూ కలిసికట్టుగా ఈ యొక్క జయంతిని మొట్టమొదటిసారిగా చిత్తూరు జిల్లాలో పొంగనూరు మండలంలో ఇక్కడ ఘనంగా జరుపుకోవడానికి నిర్ణయించడం జరిగినది, తీర్మానం చేయడం జరిగినది. అందుకు గాను ఈ యొక్క కార్యవర్గానికి జరుపుటకు అడ్హాక్ కమిటీ మెంబర్లుగా 7 తాండాల్లో ఉన్న ముఖ్య నాయకులతో, అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్న కమిటీ మెంబర్లుగా పనిచేస్తున్న వాళ్ళతో ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా తాత్కాలిక కమిటీలో ఈశ్వర్ నాయక్, రమణ నాయక్, శ్రీరాములు నాయక్, నరసింహులు నాయక్, రాజు నాయక్, గణేష్ నాయక్, మణికంఠ, శంకర్ నాయక్, చిన్నరెడ్డప్ప, రెడ్డి నాయక్, రమణ నాయక్, మున్రామ్ నాయక్, బాల, శంకర్ నాయక్, ఈశ్వర్ నాయక్, చంటి, కుమార్ నాయక్, వెంకటరమణ నాయక్, శ్రీనివాస్ నాయక్, ప్రభాకర్ నాయక్, మురళి, మోహన్, నాగే నాయక్, మునీంద్ర నాయక్, రత్నమ్మ. ఈ విధంగా దాదాపు ఒక 15 మంది కమిటీ మెంబర్స్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క సంత్ సేవలాల్ మహారాజ్ జయంతిని ఘనంగా జరుపుకోవాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాం. ప్రయాణికులను గమ్యస్థానాలకు క్షేమంగా చేర్చడంలో కీలక పాత్ర ఆర్టీసీ ఉద్యోగులదని, వారికి ఆరోగ్య రక్షణ ఎంతో అవసరమని డిపో మేనేజర్ సుధాకర్ అయ్య తెలిపారు. 2 భద్రతా మాసోత్సవాలలో భాగంగా ఆదివారం పొంగనూరు ఆర్టీసీ డిపోలో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ వారి సహకారంతో వైద్య శిబిరం నిర్వహించగా డిపో అభివృద్ధి కమిటీ చైర్మన్ జయరామ్ రెడ్డి ప్రారంభించారు. బీపీ, షుగర్తో పాటు వివిధ వైద్య పరీక్షలను డాక్టర్ మాధవరెడ్డి నిర్వహించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేసి మందులు పంపిణీ చేశారు. ప్రజా రవాణా సారథులు ఆర్టీసీ ఉద్యోగులు, ప్రగతిరథ చక్రాలు నడిపే శ్రామికులు, ఇతర వృత్తులతో పోలిస్తే డ్రైవర్ కొలువు అత్యంత కష్టంతో కూడుకున్నది. గంటల తరబడి సీట్లు కూర్చోవాలి. దీంతో ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటూ బస్సు నడపాలి. ప్రయాణికులను సురక్షంగా గమ్య స్థానాలకు చేర్చాలి. అలాగే కండక్టర్ల విధులు కూడా డ్రైవర్తో సమానమైన శ్రమ. ఇంతటి రిస్క్తో విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్యంపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించగా, రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు నేడు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందని డిఎం తెలిపారు. కార్యక్రమంలో కరీముల్లా, చంద్ర, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. మన పొంగనూరులో రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా మన గౌరవనీయులు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆదేశాలు మరియు మన ఎంపీ మిథున్రెడ్డి గారి ఆదేశాలు ప్రకారము మన పొంగనూరు ఏరియా హాస్పిటల్ వైద్య సిబ్బంది మరియు గవర్నమెంట్ హాస్పిటల్ చరణ్ కుమార్ చైర్మన్ గారుతో ఈరోజు ఇక్కడ ఈ వైద్య బృందముతో మా ఎంప్లాయీస్ మీద ప్రేమతో అభిమానంతో వారికి ఆరోగ్యపరంగా వాళ్ళందరూ బాగుండాలా, వాళ్ళంతా క్షేమంగా ఉండాలా అనే పద్ధతిలో మన డిపోలోనే ఈ ఆరోగ్యము కాపాడుకోవాలనే ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం కూడా పెట్టడము జరిగిందన్నమాట. కాబట్టి మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎప్పుడు మన పొంగనూరు డిపో మీద అత్యధిక ప్రేమ చూపిస్తున్నారు. ఎందుకంటే ఈ పొంగనూరు డిపోకి ముఖ్య కారకుడు ఎవరంటే మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారే అని మనకంతా తెలిసిన విషయమే. మన సంస్థలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో జనవరి 15వ తారీఖు నుండి ఫిబ్రవరి 14 వరకు కూడా రోడ్డు భద్రత మాసోత్సవాలు అనేది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మేము ఫస్ట్ ప్రామినెంట్ పర్సన్స్ అంటే పోలీసు శాఖ, అట్లాగే రవాణా శాఖ అధికారులు, అట్లాగే డాక్టర్లు, అట్లాగే లెక్చరర్లు, ప్రిన్సిపాళ్ళు, ఇంకా సంఘంలో ఉండే సమాజంలో ఉండే మేధావులు వాళ్ళ దగ్గర కూడా
వారి యొక్క ముఖ్యమైన సందేశాన్ని మా డ్రైవర్లకు, కండక్టర్లకు, మెకానిక్లు అందరికి కూడా వినిపిస్తూ వారి ద్వారా స్ఫూర్తి పొంది ఈ రోడ్డు ప్రమాదాలని తగ్గించడానికి చాలా వరకు మేము కృషి చేస్తున్నాము. ఇందులో భాగంగా రోడ్డు ప్రమాదాలకు గురించి ఇంతవరకు రోడ్లో ప్రమాదాలు చేసిన డ్రైవర్లందరూ కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పిలిపించి ఫ్యామిలీ కౌన్సిలింగ్ కూడా చేయడం జరిగింది. అట్లాగే బస్సుల యొక్క కండిషన్లు కూడా చెక్ చేసి బస్సులను కూడా కండిషన్లో పెట్టేదానికి యాక్షన్ అయితే తీసుకున్నాము. అట్లాగే ఈ అవగాహన సదస్సుతో భాగంగా మన డ్రైవర్లు, కండక్టర్ల యొక్క ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం కాబట్టి, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కాబట్టి వారందరూ కూడా ఆరోగ్యంగా ఉంటే, హెల్త్ కండిషన్ బాగుంటే మన రోడ్డు ప్రమాదాలు కూడా జరగడానికి వీలుండదనే ఉద్దేశంతో మేము ఈ హెల్త్ క్యాంపును అనేది అరేంజ్ చేయడం జరిగింది. అలాగే రేపు ఈ రోడ్డు భద్రత మాసోత్సవాలని ప్రజల్లో కూడా ఒక అవగాహన కార్యక్రమం చేయించేదానికి రేపు ర్యాలీ కూడా ఒకటి ప్రారంభిస్తున్నాం. దాని అందరూ కూడా మన పుంగనూరు పట్టణ ప్రజలందరూ దాంట్లో పాల్గొని ఆ యొక్క ర్యాలీని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. నియోజకవర్గంలోని శైవ క్షేత్రాలలో మాఘమాస పూజలు ప్రారంభమయ్యాయి. 30 రోజుల పాటు ప్రతి ఆలయంలోనూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 8, 9 తేదీల్లో జరిగే మహాశివరాత్రితో మాఘమాస పూజలు ముగిస్తారు. మాఘమాసంలో హిందువులందరూ వేకువజామున చన్నీటితో స్నానమాచరించి తడిబట్టలతో శివాలయాలు సందర్శించి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. శైవ క్షేత్రాలన్నింటిలోనూ పూజలకు హాజరయ్యే భక్తులకు ఆలయాల వద్ద వసతులు ఏర్పాటు చేస్తున్నారు. గార్కే మునీశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు త్రివిక్రమ్ శివరాత్రి మహత్యం తెలుపుతూ పూజల్లో ఆచరించాల్సిన విధానాన్ని తెలియజేశారు. ఈ ఏడాది మాఘమాసంలో 4 సోమవారాలు వస్తాయని, ప్రతి సోమవారం శివ పార్వతులకు ప్రత్యేక అలంకరణ చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. హరహర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ. ఏ శోభకృతనామ సంవత్సరం మాఘమాసం ఈవేళ నుంచి ప్రారంభమైంది. మాఘ స్నానాలు ఉదయాత్పూర్వం 5 గంటల నుంచి 6 గంటల లోపల మాఘస్నానాలు పూర్తి చేసుకోవడం చాలా విశేషంగా ఉంటుంది. ఈ మాఘమాసంలో శివకేశవులకు భేదం లేకుండా చాలా విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ మాఘమాసంలో రథసప్తమి, తర్వాత భీష్మాష్టమితో కలుసుకొని ఉంటుంది. తర్వాత మహాశివరాత్రి ఈ సంవత్సరం 8వ తారీఖు శుక్రవారం రోజు వచ్చినది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ మాఘమాసాన్ని చాలా పవిత్రమైనటువంటి మాసం కాబట్టి ప్రతి ఒక్కరూ శివనామస్మరణ చేసుకుంటూ, గోవిందనామస్మరణ చేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఆచరిస్తే, మాఘస్నానాలు ఆచరిస్తే మనం చేసినటువంటి సమస్తమైనటువంటి పాపాలు పరిహారమవుతాయి. అలాగే సంపూర్ణమైనటువంటి ఆయుర ఆరోగ్యాలతో ప్రతి ఒక్కరూ కూడా సుఖంగా అందరూ ఉంటారు. ఇదే ప్రకారంగా ఈ గార్గయ్య మునీశ్వర స్వామికి మన పెద్దప్రపల్లి గ్రామం నందు ఉండేటటువంటి దుర్గం కొండలో వెలసి ఉన్నటువంటి శ్రీ గార్గయ్య మునీశ్వర స్వామికి మహాశివరాత్రి పురస్కరించుకొని 8వ తారీఖు రోజున చాలా విశేషమైనటువంటి అన్నదాన సాంస్కృతిక కార్యక్రమాలు, శివనామస్మరణలు చాలా విశేషంగా జరుగుతాయి. అదే ప్రకారంగా ఈ మాఘమాసంలో వచ్చే ప్రతి సోమవారము స్వామివారికి 7 గంటల నుంచి 9 గంటల లోపల రాహుకాలంలో మహాన్యాస పూర్వక ఏకవార మహారుద్రాభిషేకాలు, పంచామృత అభిషేకాలు విశేషంగా జరుగుతాయి. ప్రతి ఒక్కరు భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరూ పొందాలని ఆశిస్తూ ఓం నమః శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. తిరుమల శ్రీవారిని సినీ నటి అనసూయ దర్శించుకున్నారు. ఆదివేశుల ఇలవేల్పు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఆత్మార్పణ చేసిన సందర్భంగా ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుంగనూరు పట్టణం
బసార వీధిలో వెలసి ఉండే శ్రీ కనికా పరమేశ్వరి ఆలయంలో పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకుని ఆ తర్వాత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం వద్ద గల పుష్కరిణిలోని గంగా జలానికి పూజలు నిర్వహించి కలశాలతో ఆ జలాలను భక్తి శ్రద్ధలతో పూర్వ వీధుల గుండా ఊరేగింపుగా ఆరవేషులు వాసవి మాత ఆలయానికి చేరుకుని అమ్మవారికి ఆ పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. అనంతరం ఆలయంలో జరిగిన హోమాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళలు సామూహికంగా లలిత సహస్రనామాలు పఠించారు. కార్యక్రమాలను ఆరవేష సంఘ అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం సభ్యులు పర్యవేక్షించారు. పటిష్టమైన ప్రణాళికతో సిద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు వివరించారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ సంసిద్ధతపై శనివారం సాయంత్రం అమరావతి నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు శాంతిపురం తహసీల్దార్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు అధికారులందరూ సిద్ధంగా ఉండాలని, ఇందుకు ముందస్తు ప్రణాళికలను రూపొందించుకోవాలన్నారు. ఎన్నికల నిర్వహణకు నియామకం కాబడ్డ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు, పోలింగ్ కేంద్రాలలో కనీస ప్రాథమిక వసతులు, భద్రతా ఏర్పాట్లు, ఫోటో ఓటర్ గుర్తింపు కార్డులు పంపిణీ తదితర ఏర్పాట్లపై ప్రణాళికతో ముందుకు వెళ్లాలన్నారు. జిల్లాలో ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి వివిధ అంశాల్లో ప్రాథమిక శిక్షణ అందించడం జరిగిందని, పోలింగ్ కేంద్రాలు అన్నింటిలోనూ విద్యుత్, టాయిలెట్, మంచినీటి సదుపాయం, కనీస ప్రాథమిక వసతులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, అన్ని పోలింగ్ కేంద్రాలు వెబ్ కాస్టింగ్కి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు, భద్రతా ఏర్పాట్లకు సంబంధించి జిల్లా ఎస్పీతో సమన్వయం చేసుకుని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తామని కలెక్టర్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు జిల్లా సచివాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి డిఆర్ఓ పుల్లయ్య, ఎలక్షన్ సెల్ అధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కంటి చూపుపై నిర్లక్ష్యం వద్దు, రోగులకు పరీక్షలు చేసిన వైద్యులు. ఘనంగా సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు నిర్వహించిన బంజారా. భక్తి శ్రద్ధలతో శ్రీ వాసవి కనికా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం నిర్వహించిన ఆర్యవైశ్యులు. ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్య రక్షణకై వైద్య శిబిరం ఏర్పాటు. తిరిగి కేసరి వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతకు సెలవు, నమస్కారం.